జగన్ ఇల్లు ఇటు తిరగమని చెప్పి ఇటు తిరగమని చెప్పి ఇటు పేసింగ్ ఇమ్మని చెప్పి జగన్ పైకి వెళ్తావు కదా ఈరోజు బాగాలి ఈరోజు ఎన్నికలలో భాగంగా మన గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చే సందర్భాన వారికి హృదయపూర్వక వందనం. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు దాబోలు ఆనంద భాస్కర్ గారు, అదేవిధంగా సోదరిమణి మన శ్రవంతి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కన్న ప్రభాకర్ గారు, అదేవిధంగా తాజీ టాబర్స్ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు పది ఒక్కరికి కూడా పేరు పేరున తలవంచి నమస్కారం చేస్తూ మీకు నా జన్మంతా కూడా పండుంటుందని మీ రుణం తీసుకుంటారని సందర్భంగా నిర్మాణం చేస్తాం. ఈరోజు అన్నగారు ఇక్కడికి వచ్చిన సందర్భాన ఇంత గొప్పగా మీరు స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ఉద్యమ నాయకుడే 14 ఎన్నికలలో నన్ను ఆశీర్వదించి పంపిస్తే మీరందరూ కూడా నాకు ఎమ్మెల్యేగా 2014లో మీరు అందరూ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశంలో ఆ అవకాశం ఇచ్చే సందర్భాన మా డిప్యూటీసీ గారు మీదికి రమ్మండి, డిప్యూటీసీ గారిని మీదికి రమ్మండి. అప్పుడు నేను మీ సేవలు ఏ విధంగా చేసిందో ఈ ప్రాంతాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారి సహకారంతో ఏ విధంగా అభివృద్ధి చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. హైదరాబాద్ గది దగ్గరలో ఉన్నా కానీ అభివృద్ధిలో మాత్రం వెనకబడి ఉండే, కానీ 2014 నుంచి 18 వరకు ప్రతి నిత్యం అభివృద్ధి లక్ష్యంగా నేను కేసీఆర్ గారి దీవెనలతోటి కేటీఆర్ గారి సహకారంతో ఈ నియోజకవర్గానికి 3,000 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధిని చేస్తున్నాం. తాగునీళ్ళ విషయమే కాని, కరెంటు విషయమే కాని, అదేవిధంగా ప్రాజెక్టుల విషయమే కాని, మౌలిక వసతుల విషయమే కాని, మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. 2018లో ఎన్నికలు వచ్చినాయి, కానీ ఒకటే చెప్తా ఉన్నాను, ఎప్పుడు కూడా ఎన్నికలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు, గందరగోళం పడద్దు, ఆలోచించి అనుమతులు వెయ్యాలి. నేను 18లో నేను పోటీ చేసినప్పుడు గందరగోళం జరిగింది, ఆగమాగం అయ్యారు, గందరగోళం పడ్డారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఆయన ఒక్కొక్కరికాయ వస్తే 100 పనులు అని చెప్తే మాటలు నమ్మిరు, మోసం మాటలు నమ్మిరు,
కొంతమంది ఆయన గెలిచిండు, నేను ఓడిపోయినా. అయినా కానీ ఓటం వల్ల అయినా కానీ నిత్యం మీ మధ్యనే ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా కేటీఆర్ గారి సహకారంతో, జిల్లా మంత్రి సహకారంతో, కేసీఆర్ గారి సహకారంతో ప్రభుత్వం అందించిన బలాలను మీ అందరికి కూడా అందించినాం. మొన్న ఉప ఎన్నికలు వచ్చిన సందర్భాన కేసీఆర్ గారు మళ్ళీ ఆశీర్వదించి దీవించి పంపిస్తే మీరందరూ కూడా దీవించి మళ్ళొకసారి ఆ రోజు ఎన్నికల్లో భాగంగా కేటీఆర్ అన్నగారు ఇక్కడికే వచ్చి ఇక్కడనే చెప్పిండు, గెలిపియండి ఈ నియోజకవర్గాన్ని, నేను దత్తత తీసుకుంటా అని చెప్పిండు. ఎన్నైతే చెప్పిండో అదే విధంగా కేటీఆర్ గారు పెద్దలు ఈ నియోజకవర్గానికి అడిగిన వెంటనే 100 కోట్ల రూపాయలు నిధులించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి, దాంతో భాగంగానే ఈ తౌటుపల్లి మున్సిపాలిటీకి 40 కోట్ల రూపాయలు నిధులిస్తే, తండూరు మున్సిపాలిటీకి 30 కోట్ల రూపాయలు నిధులిస్తే, రూరల్ మండలానికి 25 కోట్ల రూపాయలు నిధులిస్తే, 100 పడకల ఆసుపత్రులు ఇచ్చినారు, సిసి రోడ్ల నిర్మాణం కొరకు 100 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆ దెబ్బలతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే సందర్భంలో ప్రతి నిత్యం మీ మధ్యనే ఉండుకుంటూ నేను కృషి చేసి కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతా ఉన్నాయి, కొన్ని అగ్రిమెంట్లు అయినాయి, కొన్ని ఏమో ఇంకా అగ్రిమెంట్ రూపకంలో ఉన్నాయి, ఇంకా కూడా చాలా చేయాల్సింది ఉంది. గత 4 సంవత్సరాలలో అప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేయలేకపోవడం వల్ల పనులేమో బాగా అయిపోయినాయి, సమయం ఏమో బెచ్చగా అయిపోయింది. బాగా పనుల కొరకు 3 టన్నుల వచ్చినా అన్న సహకారంతో అన్న 2 సార్లు వచ్చిపోయింది ఈ నియోజకవర్గానికి. ఈ నియోజకవర్గం తన నియోజకవర్గం కూడా భావించి ఎప్పుడు అడిగితే అప్పుడు ఎన్ని నిధులంటే అన్ని నిధులు ఇచ్చిండు. ఆ నిధులతోటి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఇంకా కూడా కొన్ని పనులు మిగిలిపోయాయి, ఇంకా కూడా కొన్ని మనులు మిగిలిపోయాయి, ఆ పనులను పూర్తి చేసుకోవాలంటే ఇంకా కూడా నాకు వెంకటి సమయం కాబట్టి నాకు భారత సమయం కాదు. ఇప్పుడు ఆ భారత సమయం కంటే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు జీవించి పంపించిండు, కేసీఆర్ గారి సహకారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చినారు. ఆ భారత సమయం మరొకసారి జీవించి ఎమ్మెల్యేలు చెప్పిస్తే ఈ నిధులన్నీ ఖర్చు చేసి ఇంకా అధికమైన నిధులు తెచ్చే సహకారంతో ఈ ప్రాంతాన్ని విధంగా అభివృద్ధి చేస్తే నా లక్ష్యం నా కర్తవ్యంగా భావిస్తా ఉన్నాను. మీరులో తీసుకుంటాల్సిన సమయం అక్కడనే అక్కడ ప్రాజెక్టు ఉన్నాయి, ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకొని ఆ ప్రాజెక్టుతో నీళ్లు తీసి ఈ ప్రాంతం ప్రతి ఎకరాలు నీళ్ళని తీసి ఆ నీళ్ళ తల్లి మీ ఇదే నా లక్ష్యం, ఇదే నా కోరిక. అందువల్ల మరొకసారి మీరు జీవించి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగే విధంగా కేటీఆర్ గారి సహకారంతో చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నారు పనులున్నాయన్నా ఆ పనులు మునుగోలులో 30 పడక ఆసుపత్రులు చేయాలన్నా, అదేవిధంగా మునుగోలు మున్సిపాలిటీగా చేయాలని అదేవిధంగా ఇంకా ఈ చౌటు పనులలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందని కోరుతున్నానన్నా. అదేవిధంగా నా పల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డిగ్రీ కాలేజీ అదేవిధంగా చౌటుపల్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాల్సిందే కోరుతున్నాను. మునుగోలులో జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు నారాయణపూర్ మండలాన్ని ఎక్స్ఎంటీలతో బాగుంటుందని ఒకసారి ఆలోచించాలని నమ్ముతా ఉన్నాను.
ఏదేమైన అభివృద్ధి లక్ష్యంగా మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు మరొకసారి జీవించి కారు గుర్తు మీద ఓటేసి మొదటి నెంబర్ 39 మంది పోల్ చేసారు. 39లో మొదటి వాడి నేనే. కానీ ఇంకా మొదటి వాడిగా ఉంటానని ఓటేసి మీకు తెప్పించమని కోరుతూ ఎవరికైనా తెలిసింది అందరికి ఏ విధంగా నమస్కారం చేయలేదు. జై తెలంగాణ, జై ఇండియా, జై ఇండియా. Thank you.